సినిమాలో చాలా అంటే చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మహేష్ అన్న అన్న లవ్ యూ. నిజంగా నువ్వు స్క్రీన్ పైన కనిపిస్తుంటే అసలు ఈయన ఏజెంట్ రావు మాకైనా తక్కువ ఉన్నట్టున్నాడు అనిపించేలాగా అనిపించింది. ఒక్కొక్క సీన్ ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు. ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాలి, అసలు ఆయన స్లాంగ్లో ఆయన వేసి వెట్టకార పంచులు ఉంటాయి అన్న మనల్ని మనం చూసేసుకుంటాం. గుండూరులో అయితే అరే ఈ డైలాగులు మనమే చెప్పినవే అన్నట్టుండదు. ఆ స్లాంగ్ అయితే చాలా బాగా చెప్పారు. అసలు ఒక మాస్ మసాలా దమ్ మసాలా సినిమా ఇది, బట్ దమ్ము బాగా అయి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ సినిమాలో ఏంటి అంటే స్టోరీ అన్న మెయిన్ ఏంటంటే అక్కడ ఒక సీను ఇక్కడ ఒక సీను ఆ సినిమాలో కొన్ని సీన్లు ఆ సినిమా నుంచి కొన్ని సీన్లు త్రివిక్రమ్ గారు చేసిన అన్ని సినిమాలు మిక్సీలో వేసి రుబ్బితే ఒక గుండూరు కారం అనే టైటిల్ వచ్చింది. అసలు నాకు అర్థం కాల గుండూరు కారం అనే టైటిల్కి సినిమాకి ఏం సంబంధం? చదువుకోమని చెప్పారన్న అందుకే చదువుకోలేదు. ఏం చేస్తాం కారం కారంగా ఉంది మూవీ కారం కారంగా ఏముందన్న దాంట్లో మాస్ హీరో సూపర్ మాస్ గుంటూరు దాంట్లో పనిచేస్తాడు ఓకే. ఏడ అమ్మ సెంటిమెంట్ ఉంది దీంట్లో. మెయిన్ అంతా మెయిన్ స్టోరీ అంతా ఒకదాని మీద నడుస్తుంది. ఒక తల్లి తన కొడుకుని కింగ్ చేయడానికి ఒక చిన్న మినీ యుద్ధం చేస్తుంది. సినిమా మొత్తం ఇదే దీని మీదే నడిచేస్తుంది అన్న. దీంట్లో ఆ స్టోరీ కొంచెం బాగుండే నాకు అనిపించింది. ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశానన్న అన్ని సినిమాలు మిక్సీ రుబ్బి పెట్టారన్న. మ్యూజిక్ కూడా రుబ్బి పెట్టారు. కుర్చీ మడత పెడతాం అన్నారు, ఏం మడత పెట్టారో అలాగే తెలియాలి. నిజంగా కొందరు డైలాగులు కూడా వేశారు, స్క్రీన్లు చిరిగిపోతాయి థియేటర్కి వెళ్తే అన్నారు. ఏం మీరుగా మాకు నిద్ర వచ్చింది ఏం చెప్పుకోమంటారు. కానీ మహేష్ అన్న కోసం అయితే నిజంగా చూడొచ్చు అన్న సినిమా. మహేష్ అన్న ఇన్ని రోజులు చేసిన ఇన్స్పిరేషన్ మూవీల్లో ఒక యాటిట్యూడ్తో చేశారు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మాస్ హీరో స్టైల్లో చేశారు. నాకైతే అది బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్, 1.5 రేటింగ్ ఇచ్చుకోవచ్చు. మీరు థియేటర్కి వెళ్ళి కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ.